ఈరోజు చెప్పబోయే టాపిక్ బౌద్ధ మతం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. ఒకటి జైన మతం అయితే రెండవది బౌద్ధ మతం అన్నమాట. ఈ బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అంటే సిద్ధార్థుడు. ఈ యొక్క గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. ఈ బుద్ధుడి గురించి ప్రస్తావించినటువంటి ఆ విదేశీయుడు ఎవరంటే ఇక్కడ అలెగ్జాండర్ నివాసి అయినటువంటి క్లెమెంట్ అన్నమాట. బుద్ధుడి గురించి తెలియజేసే ఆధారాల్లో స్థూపవంశం, సుత్తపీఠకం, వినయపీఠకం, దీపవంశం, మహావంశం ఇలా మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా బుద్ధుడి గురించి తెలియజేసేటటువంటి ఆధారాలు మరియు గ్రంథాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఈ బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి గురించి ప్రస్తావించినటువంటి విదేశీయుడు ఎవరంటే అలెగ్జాండర్ నివాసి అయిన క్లెమెంట్. బుద్ధుడి గురించి తెలిపే ఆధారాల్లో స్థూపపీఠకం, వినయపీఠకం, దీపవంశం, మహావంశం, త్రిపీఠకాలు మొదలైనవన్నీ కూడా ఈ కాలం నాటి ఇక బుద్ధుని గురించి తెలియజేసేటటువంటి ఆధారాలు గ్రంథాలుగా చెప్పవచ్చు అన్నమాట. అయితే మరి యొక్క బౌద్ధమత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించాడు, ఇతడు బౌద్ధమతాన్ని ఎందుకు స్థాపించాడు అనే విషయాలు తెలియజేస్తే, క్రీస్తు పూర్వం 563లో లుంబిని వనంలోని నేపాల్లో జన్మించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ గౌతమ బుద్ధుడుగా చెప్పవచ్చు. ఏ సంవత్సరంలో? క్రీస్తు పూర్వం 563 నేపాల్లో ఉన్నటువంటి లుంబిని వనంలో జన్మించాడు. ఇక్కడ గౌతముడు శాక్యతాయగ అధిపతి అయినటువంటి శుద్ధోదనుడి కుమారుడు. అయితేగా శాక్యతగా అధిపతి అయినటువంటి శుద్ధోదనుడి కుమారుడే సిద్ధార్థుడు. ఇతని యొక్క తల్లి పేరు మాయాదేవి లేదా మాయామ్మయిగా పిలవడం జరుగుతుందన్నమాట. ఇతడు ఈ యొక్క శుద్ధోదనుడు కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. తల్లి మాయాదేవి కోలియాల తెగలో జన్మించింది. తండ్రి ఏమో శాక్యతగకు అధిపతి అయితే తల్లి ఏమో కోలియాల తెగకు జన్మించింది. ఇతని తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. గౌతముడు శాక్యరాజ్య పరంపరగా వస్తున్న గణతంత్ర సాంప్రదాయానికి ఇతడు వారసుడుగా చెప్పవచ్చు. ఇతడి తొలి పేరు ఏంటంటే ఇక్కడ సిద్ధార్థుడుగా చెప్పవచ్చు అన్నమాట. ఇతని యొక్క సిద్ధార్థుడు ఇతడు పుట్టిన కొద్ది రోజుల్లోనే ఇతని తల్లి అయినటువంటి మహాప్రజాపతి తల్లి మాయాదేవి మరణించడంతో ఇతడు గౌతమి చేతిలోనే పెరిగి పెద్దవాడవడం జరిగింది. కాబట్టి అందుకే ఇతనికి గౌతముడు అనేటటువంటి పేరును పెట్టడం జరిగిందనమాట. అటు తర్వాతకి ఇతని యొక్క వివాహం అన్నమాట. గౌతముడికి ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వివాహం జరిగిందంటే కేవలం 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికే బుద్ధుడికి వివాహం జరిగింది. బుద్ధుడి యొక్క భార్య పేరు ఏంటంటే యశోధర, కుమారుడు పేరు రాహులుగా చెప్పవచ్చు అన్నమాట. ఇతడు కొంతకాలం గృహస్థ జీవితం గడిపి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవించేటటువంటి కష్టాలను చూసి యొక్క గౌతమ బుద్ధుడు కరిగిపోవడం జరిగింది. మరి ఇతడు వివాహం అయిన తర్వాతకి, గృహస్థ జీవితాన్ని గడిపిన తర్వాతకి ఇతను ఎందుకు మార్పు వచ్చింది? ఇతడు చూసినటువంటి కొన్ని సంఘటనలు ఏంటంటే, అతడి మనస్సు ప్రపంచంలోని దుఃఖము, వృద్ధాప్యము, మరణము వంటి కష్టాల వైపే ఎక్కువగా మళ్ళిందంటే, ఇతడు మొట్టమొదటిసారిగా ఒక వ్యాధిగ్రస్తుణ్ణి, వృద్ధుణ్ణి, అనాథను, మరణించినటువంటి శవాన్ని, తర్వాత ఇవన్నీ కూడా చూడడం వల్ల అతడిలో మానసిక అశాంతి, ఆందోళన అనేది పెరిగినట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే మరి ఇతడు అంటే వివాహం జరిగిన తర్వాతకి గృహస్థ జీవితాన్ని గడిపి ప్రజలు అనుభవించేటటువంటి కష్టాలను చూసి ఇతడు అనుభవించే కష్టాలు చూసి ఇతడు కరిగిపోవడమే కాకుండా ఇతని మనసు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం, వృద్ధాప్య, మరణం వంటి కష్టాల వైపు మళ్ళిందనమాట. ఇతడు మొట్టమొదటి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని చూడడం జరిగిందంటే వ్యాధిగ్రస్తుని, శవాన్ని, అనాథను చూసినాక ఇతడి మనసులో అశాంతి, ఆందోళన అనేది కలిగినట్లు తెలుస్తుందన్నమాట. అటు తర్వాతకి తన 29వ సంవత్సరంలోనే తన యొక్క భార్యను, కుమారుణ్ణి, కుటుంబాన్ని వదిలి కష్టాలు నివారించేటటువంటి సత్యాన్వేషణ కోసం ఇతడు సన్యాసం స్వీకరించినట్లుగా తెలుస్తుంది. 29 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క గౌతమ బుద్ధుడు భార్యను, కుమారుణ్ణి వదిలి కష్టాలు నివారించేటటువంటి సత్యాన్ని, అంటే ప్రపంచంలోని ప్రజలు అనుభవించేటటువంటి బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలను తొలగించేటటువంటి మార్గాల కోసము, ఆ సత్యాన్వేషణ కోసము ఇతడు సన్యాసం స్వీకరించినట్లుగా తెలుస్తుందన్నమాట. అటు తర్వాత నెక్స్ట్ జ్ఞానోదయం.
ఇతడు ఉరువేళ అనే ప్రదేశంలో అన్నపానాదులు మాని కఠోరమైనటువంటి తపస్సును చేయడం జరిగింది. ఎవరు? గౌతమ బుద్ధుడు. ఏ ప్రదేశంలో? ఉరువేళ అనేటటువంటి ప్రదేశంలో అన్నపానాదులు మాని కఠోరమైనటువంటి తపస్సును చేసిండు. శరీరాన్ని శుష్కింపజేసుకొని దాని మొత్తాన్ని కూడా శరీరం అంతా కూడా అస్థిపంజరంగా కూడా మారినట్లు తెలుస్తుంది. కానీ అతడి అన్వేషణ అనేది ఫలించలేదు. అందువల్ల సన్యాసాశ్రమం అనేది నిరర్ధకమని భావించి దాన్ని వదిలివేయడం జరిగింది. గృహస్థ జీవితాన్ని గడిపిన వాటి తర్వాతకి సన్యాసం స్వీకరించండి. ఎందుకంటే ప్రజలు అనుభవించేటటువంటి కష్టాలను తొలగించాలంటే దానికి సన్యాసాశ్రమం అనేది అవసరమని భావించి సన్యాసం తీసుకోవడం జరిగింది. కానీ అది కూడా నిరర్ధకమని భావించడం జరిగింది. ఎందుకంటే ఉరువేళ అనే ప్రదేశంలో అన్నపానాలు మాని శరీరాన్ని శుష్కింపజేసుకొని అస్థిపంజరంగా మార్చుకొని ఇవన్నీ చేసి తను అయినా కానీ ఇతనికి ఎలాంటి ఫలితము కలిగింది. అందువల్ల సన్యాసాశ్రమం నిరర్ధకమని భావించి దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ధ్యాన నిమగ్నుడే ప్రపంచంలోని దుఃఖాలకు గల కారణాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించడం జరిగింది. అంటే ప్రజలు అనుభవించే కష్టాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి పరిష్కార మార్గాలను అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నించడం జరిగిందనమాట. అయితే ఇతడు ఒకరోజు గయా ప్రాంతంలోని నిరంజనాది కింద ధ్యాన నిమగ్నుడే ఉండగా అతనికి జ్ఞానోదయమైనట్లుగా తెలుస్తుందనమాట. ఇక్కడ గయా సమీపంలో ఉన్నట్టు, గయా అనేది ఎక్కడ ఏ స్టేట్లో ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయా అనేటటువంటి నదిలో స్నానం, నిరంజన అనే నదిలో స్నానం చేసి రావచిట్టి కింద ధ్యాన నిమగ్నుడై ఇతడు జ్ఞానోదయమైంది. అక్కడ ఇతనికి జ్ఞానోదయం పొందినటువంటి సిద్ధార్థుడు బుద్ధుడు కావడం జరిగిందనమాట. ఆ ప్రాంతాన్ని మనం ఇప్పుడు నేటికి ఏమని పేరుతో పిలుస్తున్నామంటే బుద్ధగయా అనే పేరుతోటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లినట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఈ విధంగా ఫస్ట్ మొదట వివాహము, ఆ తర్వాత గృహస్థ జీవితం, ఆ తర్వాతకి సన్యాసం, ఆ తర్వాతకి ధ్యానం చేసి ఇతడు ప్రజలు అనుభవించేటటువంటి దుఃఖాలకు కావలసినటువంటి దుఃఖాలకు గల కారణాలను వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించి ఇతడు గయాలో ఉన్నటువంటి నిరంజన అనే నదిలో స్నానం చేసి ధ్యాన నిమగ్నుడై ఉండగా అతడికి జ్ఞానోదయమైంది. జ్ఞానోదయం పొందినటువంటి సిద్ధార్థుడు బుద్ధుడైనట్లుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని బుద్ధగయా అనేటటువంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలిసిల్లినట్లు తెలుస్తుందన్నమాట. అటు తర్వాతకి ధర్మచక్ర ప్రవర్తనం. జ్ఞానోదయం పొందినటువంటి బుద్ధుడు సారనాథ్ వద్ద మృగధవనంలో మొట్టమొదటిగా ఐదుగురు శిష్యులకు తన ప్రవచనాన్ని అందించిండు. ఈ ప్రవచనాన్ని ఏమంటారంటే ధర్మచక్ర ప్రవర్తనం. అంటే బుద్ధుడు తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని సారనాథ్ వద్ద ఉన్నటువంటి మృగధవనంలో మొట్టమొదట ఐదుగురు శిష్యులకు ఉపదేశించడం జరిగింది. కాబట్టి ఈ ప్రవచనాన్ని ఏమంటారంటే ధర్మచక్ర ప్రవర్తనం. ధర్మచక్ర ప్రవర్తనం అంటే అర్థం ఏంటంటే బోధించడం అని అర్థం అనమాట. అటు తర్వాతకి నెక్స్ట్, ఆ తర్వాత 45 సంవత్సరాలు కూడా తాను ఆవిష్కరించినటువంటి సత్యమార్గాన్ని ఇతడు బోధించాడు. ఈ కాలంలో ఇతడు బుద్ధుడు ఉత్తర మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలను పర్యటించి తాను పొందినటువంటి సత్యమార్గాన్ని అందరికీ కూడా బోధించాడు. వేలాది మంది ప్రజలు కూడా ఇతనికి శిష్యులైనట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా తన యొక్క కలిగినటువంటి జ్ఞానోదయం ద్వారా మొట్టమొదట 5 శిష్యులకు ఉపదేశించడం, ఆ తర్వాతకి ఉత్తర మధ్య భారతదేశంలో అనేక ప్రాంతాలను కూడా పర్యటించి అందరికీ కూడా తను పొందినటువంటి సత్యమార్గాన్ని అందరికీ కూడా బోధించడం జరిగిందనమాట. అంతేకాకుండా వేలాది మంది ప్రజలు కూడా ఇతనికి శిష్యులైనట్లు తెలిసింది. అటు తర్వాత బుద్ధుని మరణం అనమాట. ఈ విధంగా ఆవిష్కరించినటువంటి నూతన వినూత మార్గాన్ని ప్రవచిస్తూ కుషీనగరంలో బుద్ధుడు తన మరణించినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనని మనం ఏమంటామంటే మహాపరినిర్యాణం. నిర్యాణం అంటే ఏంటి? మరణించడం అనమాట. ఈ విధంగా తన 80వ ఏట కుషీనగరంలో తను పొందినటువంటి సత్యమార్గాన్ని ప్రవచిస్తూ బోధిస్తూ కుషీనగరంలో ఇతడు మరణించడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనే మహాపరినిర్యాణం. గౌతముడు క్రీస్తుపూర్వం 560 నుంచి 488 మధ్య కాలంలోని వాడని అనేక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా చెప్పవచ్చు. అటు తర్వాత బుద్ధుని యొక్క బోధనలు. బుద్ధుడు దాదాపు 45 సంవత్సరాల వరకు తన బోధనను, ఉపన్యాసాలను, చర్చలు మరియు అనేక రూపంలో ప్రవచించడం జరిగిందనమాట. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 45 సంవత్సరాలు కూడా తన బోధనని అనేక మంది శిష్యులకి, ప్రజలకు అందించడం జరిగింది. మరి ఏ విధంగా బోధించేవాడు తన యొక్క బోధన అంటే కాలినడకన గ్రామ గ్రామానికి తిరుగుతూ కేవలం భిక్షాటన ద్వారా సేకరించినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ సామాన్య ప్రజల మధ్య తాను ఒకటిగా వ్యవహరిస్తూ తన యొక్క బోధనని కొనసాగించినట్లు తెలుస్తుందన్నమాట. కేవలం 40 సంవత్సరాలు
తన ఉపన్యాసాలను బోధించడమే కాకుండా సామాన్య ప్రజల మధ్య తాను ఒకటిగా నిలుస్తూ తన యొక్క ప్రబోధనని కొనసాగించడం జరిగిందనమాట. మరి బుద్ధుని సారాంశం అంతా కూడా దీనిలో ఉందంటే ధర్మచక్ర ప్రవర్తన. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇతను తన కలిగినటువంటి జ్ఞానోదయాన్ని మొట్టమొదటిసారిగా సారనాథ్లో ఉన్నటువంటి మృగధవనంలో ఐదుగురు శిష్యులకు ఉపదేశించింది కాబట్టి దాన్ని ఏమంటారు ధర్మచక్ర ప్రవర్తన. ధర్మచక్ర ప్రవర్తనం అంటే ఏంటి? బోధించడం అనమాట. అంటే ఇక్కడ బుద్ధుని బోధన యొక్క సారాంశం అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ధర్మచక్ర ప్రవర్తనంలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇతడు నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే దుఃఖభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచం నుంచి విముక్తి సాధించడం కోసం అధిక బాధలను అధిక సుఖాలను కాకుండా మధ్య మార్గాన్ని సూచించేదే బౌద్ధ మతంగా చెప్పడం జరిగింది. అసలు బౌద్ధ మతం అంటే ఏంటంటే ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అధిక బాధలను అధిక కష్టాలను అధిక సుఖాలను కాకుండా సామాన్యంగా అంటే మధ్య మార్గాన్ని సూచించేదే ఈ బౌద్ధ మతంగా. ఇక్కడ బుద్ధుని బోధనలు అనేవి చాలా అతి సామాన్యమైనవిగా అందరూ అర్థం చేసుకోగల పాలీ భాషలో ఎలాంటి కర్మకాండలకు తావు లేకుండా ఏ ఇతర జోక్యము లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా వాటిని రూపొందించడం జరిగిందనమాట. బుద్ధుడు తన బోధనలను బోధించేటప్పుడు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా పాలీ భాషలో మాత్రమే ఇతడు బోధించేవాడు. ఆత్మ కానీ దాని స్వరూప స్వభావాన్ని కానీ వారికి సంబంధించిన వివాదాస్పద విషయాలను కానీ చర్చించడము జరగలేదు. ఇంద్రియాల సంతృప్తిని ప్రధాన లక్ష్యంగా బోధించిన చార్విక భౌతికవాదాన్ని శరీరాన్ని తీవ్రమైన బాధలకు గురి చేసే ఆత్మవాదాన్ని ఇక్కడ బుద్ధుడు తిరస్కరించినట్టుగా తెలుస్తుందన్నమాట. బుద్ధుడు ఈ విధంగా తన బోధనని దాదాపు 45 సంవత్సరాలు బోధిస్తూ కేవలం భిక్షాటన ద్వారా కాలినడకన భిక్షాటన ద్వారా సేకరించిన ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ తిన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత ఆర్య సత్యాలు. మహావీరుడు మాదిరిగానే బుద్ధుడు కూడా తన అనుచరులకు ప్రవర్తనా నియమావళిని ఏర్పరచాడు. అందులో ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఇతరుల ఆస్తికి ఆశపడకూడదు. అహింస, రెండోది అహింసా మార్గంలో పయనించడం. ఫస్ట్ది ఇతరుల ఆస్తికి తనకు కానిదై ఎవరిదైనా సరే వారి ఆస్తికి ఆశపడకూడదు అనమాట. రెండోది అహింసా మార్గంలో పయనించడం. మూడోది సత్యభాష అంటే సత్యాన్ని పలకవలేను. నాలుగు అవినీతి మార్గాలను త్యజించడం అనమాట. ఇవన్నీ కూడా బుద్ధుడు ఏర్పాటు చేసినటువంటి ఆర్య సూత్రాలుగా చెప్పవచ్చు అనమాట. ఇతరుల ఆస్తికి ఆశపడకూడదు, అహింసా మార్గంలో పయనించడము, సత్యాన్ని పలకవలను, అవినీతి మార్గాలను త్యజించడం. ఇవి బౌద్ధ మత ధ్యేయంలో ముఖ్యమైనది ఏంటిది అంటే ఇంకొకటి నిర్యాణ సాధనం. నిర్యాణ సాధనం అంటే ఏంటి? మరణించడం, అంటే పునర్జన్మ నుంచి విముక్తి అనమాట. దీన్ని బట్టి బౌద్ధ మతము ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించిందని చెప్పవచ్చు. పునర్జన్మ నిర్యాణ సాధనం అంటే ఏంటంటే ఇక్కడ మరణించడం, పునర్జన్మ నుంచి విముక్తి. అంటే మానవుని కర్మలకు కారణమైనటువంటి కోరికలను త్యజిస్తే మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అని ఇక్కడ బుద్ధుడు తన బౌద్ధ మతంలో చెప్పడం జరిగిందనమాట. అంటే దీని అన్నిటికీ ముఖ్యమైన సాధనం ఏంటిదంటే నిర్యాణ సాధనం. పునర్జన్మ నుంచి విముక్తి కలగాలంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలను ఈ జన్మలోనే తొలగించుకోవాలి. మళ్ళీ దానికోసం మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తడం మళ్ళీ జన్మ అనేది రాకూడదని చెప్పేసి పునర్జన్మ నుంచి విముక్తి కలిగించుకోవాలని తన యొక్క బౌద్ధ మతంలో బుద్ధుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే కర్మకు కారణమైనటువంటి కోరికలను చేస్తే మానవుడు నిర్యాణాన్ని పొందుతాడని బౌద్ధ మతం తెలియజేస్తుంది. అంటే ఈ విశ్వంలోని మానవుల బాధలకు ప్రధాన కారణము దేనివల్ల కలుగుతుంది అంటే కొంత అజ్ఞానం వల్ల కలుగుతుంది అనమాట. మానవుని యొక్క బాధలకు కారణం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుంది. కాబట్టి దీనికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని అంతం చేయకుండా అంతం చేయడానికి బుద్ధుడు బోధించినటువంటి మధ్య మార్గమే శరణ్యంగా చెప్పవచ్చు అనమాట. అటు తర్వాతకి బుద్ధుడు యొక్క ఆర్య సత్యాలు. ఆర్య సత్యాల్లో ఫస్ట్ది ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను నివారించవచ్చును, అది ఏ మార్గం ద్వారా అంటే అష్టాంగ మార్గం ద్వారా నివారించవచ్చునని చెప్పడం జరిగిందనమాట. ఆర్య సత్యాలు 4 అనమాట. ఒకటి ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు నివారించవచ్చును, నివారించవచ్చు అంటే అది ఏ మార్గం ద్వారా అంటే అష్టాంగ మార్గం. మరి అష్టాంగ మార్గం అంటే ఏంటంటే ఇక్కడ అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించడం జరిగింది. అటువంటి నెక్స్ట్ అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గంలో దాదాపు ఎన్ని ప్రతిపాదనలు ఉన్నాయంటే 8 ప్రతిపాదనలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రతిదీ కూడా మొదట సమ్యక్ అని స్టార్ట్ అవుతుంది. సమ్యక్ అంటే ఏంటంటే మంచి లేదా సరైన, సరైన క్రియ, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన ఆలోచన, సరైన శ్రమ, ధ్యానం, నిశ్చయం, దృష్టి ఇవన్నీ కూడా
అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి ఈ 8 సూత్రాలు అన్నమాట. ఏమిటి? సమ్యక్ వాక్కు, క్రియ, జ్ఞానం, దృష్టి, ఆలోచన, ధ్యానం, నిశ్చయం, శ్రమ. ఈ 8 సూత్రాలను సరిగా అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా దుఃఖం నశిస్తుందని చెప్పడం జరిగిందన్నమాట. ఈ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి 8 సూత్రాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే, వాటిని ఆచరణలో పెట్టినట్లయితే దుఃఖం అనేది నశిస్తుంది. అంతేకాకుండా దీనివల్ల ఉన్నత జ్ఞానం పొందినటువంటి మానవుడు నిర్యాణాన్ని పొందగలుగుతాడు. నిర్యాణం అంటే పునర్జన్మ నుంచి విముక్తి పొందడం. అంటే వైదిక మతంలో మరణానంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తే, బౌద్ధ మతం మాత్రం బతికి ఉన్న కాలంలోనే నిర్యాణం అంటే దుఃఖపూరిత జీవనం నుంచి పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని తెలిపిందనమాట. అంటే బౌద్ధ మతంలో స్వర్గము నరకము వంటి వాటిని ప్రస్తావించలేదు. నిర్యాణం అంటే బాధారహితమైన ప్రశాంతమైన తృష్ణ అని, కోరికల అంతమని, దుఃఖాన్ని కలిగించి పునర్జన్మ నుంచి విముక్తి, వ్యక్తిగత కాంక్షలను నైతిక శక్తి ద్వారా నిర్మూలించడమని తెలపడం జరిగిందనమాట. అంటే ఇక్కడ బుద్ధుడు చెప్పినటువంటి యొక్క 8 అష్టాంగ మార్గాలను పాటించినట్లయితే మానవుని యొక్క జీవితంలో అశాంతి ఆందోళన అనేది తొలగిపోతున్నాయని చెప్పడం జరిగిందనమాట. అటు తర్వాతకి నెక్స్ట్ పంచకళ్యాణాలు. పంచకళ్యాణాలు అంటే బుద్ధుడి జీవిత కాలంలో జరిగినటువంటి 5 ముఖ్య సంఘటన ఇక్కడ పంచకళ్యాణాలుగా వర్ణించడం జరిగింది. అవి ఏంటిదంటే బుద్ధుడి జననం అంటే బుద్ధుడు జన్మించడం, అటు తర్వాతకి బుద్ధుడి సంసార పరిత్యాగం అంటే గృహస్థ జీవితాన్ని వదిలివేయడం అన్నమాట. మూడోది జ్ఞానోదయం, తాను తపస్సు చేయడం ద్వారా జ్ఞాన నిమగ్నుడై ఉండగా అతనికి గయలో జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఇది కూడా తన జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటన. నాలుగోది ధర్మచక్ర ప్రవర్తనం అంటే తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని 5 శిష్యులకు ఉపదేశించింది. ఆ తర్వాత మరణించడం, మహాపరి నిర్యాణం. ఈ 5 కూడా బుద్ధుడి జీవితకాలంలోనే ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు. ఏమేంటి? బుద్ధుడి యొక్క జననం, సంసార పరిత్యాగం, జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్యాణం అనమాట. ఈ 5 సంఘటనలు కూడా బౌద్ధ మతస్థులకు ముఖ్యమైనటువంటి ఆరాధనలుగా చెప్పవచ్చు. అంటే బుద్ధుడు తన బోధనల వ్యాప్తికి ఈ ఏర్పరిచిన బౌద్ధ సంఘంలో వర్ణ వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి ఇక్కడ ప్రవేశం కల్పించడం జరిగిందనమాట. ఇక్కడ బౌద్ధ సంఘంలో వర్ణ విచక్షణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి విచక్షణ లేకుండా అన్ని వర్గాల వారికి కూడా ఇక్కడ ప్రవేశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా పారిపై వచ్చినటువంటి సైనికులకు, బానిసలకు మాత్రము సంఘంలో స్థానం లేదు. ఎవరైతే పారిపై వచ్చారో, సైనికులు ఎవరైతే ఉన్నారో, బానిసలకు, వీళ్ళకు మాత్రం సంఘంలో స్థానం లేదు. బౌద్ధ సంఘంలోని సభ్యులు స్వచ్ఛందంగా బీదత్వాన్ని స్వీకరించి చిరుగు గుడ్డలతో తయారు చేసినటువంటి వస్త్రాలు ధరించి భిక్షాటనతో సేకరించిన ఆహారం మాత్రమే ఇక్కడ భుజించేవారుగా చెప్పవచ్చు అన్నమాట. అటు తర్వాతకి బౌద్ధ మత వ్యాప్తి. బౌద్ధ మతం అనేది అనేక కారణాల వల్ల జనాదరణ పొందింది. అంతేకాకుండా బహుళ ప్రచారంలో ఉన్నటువంటి ఆనాటి సామాజిక పూజా విధానాలు అవలంబించడం వల్ల ప్రజలు ఈ మతం వైపు ఎక్కువగా ఆకర్షితులైనట్లు తెలుస్తుందన్నమాట. రెండో పాయింట్, బౌద్ధ మత బోధనలు సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉండడము, బుద్ధుని యొక్క ప్రేమ సౌహార్దత ఉట్టిపడే విధంగా ప్రవశించడం వల్ల ప్రజలు ఆ మతానికి ఎక్కువగా సన్నిహితులు అవ్వడం జరిగింది. అంటే బుద్ధుడు తన యొక్క బోధనలు చెప్పేటప్పుడు చాలా ప్రేమ లేదా సామాన్యులకు అర్థమయ్యే విధంగా, సౌహార్దత ఉట్టిపడే విధంగా ప్రవశించడం వల్ల ప్రజలు ఈ మతానికి ఎక్కువగా సన్నిహితులైనట్లు తెలుస్తుందన్నమాట. మూడు, ఈ ఎందుకు బౌద్ధ మతం వ్యాప్తి చెందిందంటే ఈ కారణాలు అన్నమాట. అంటే ప్రత్యర్థులతో వ్యవహరించేటప్పుడు బుద్ధుడు ప్రదర్శించినటువంటి ప్రశాంతత, వాదనా పటిమ, ఉద్రేకానికి లోను కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా అతని ప్రతిష్టకు వన్నె తెచ్చిందనమాట. అంటే బోధనలు గురించి బుద్ధుడు తన బోధనలను ప్రజలకు అందించేటప్పుడు, తను చెప్పేటప్పుడు చాలా ఉదారంగా వ్యవహరించడం, ఎంతో ప్రశాంతత, వాదనా పటిమ, ఎలాంటి ఉద్రేకానికి అంటే కోపానికి గురి కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా అతని ప్రతిష్టకు వన్నె తెచ్చినవిగా చెప్పవచ్చు అనమాట. అంటే ఉదారమత భావాలు, వర్ణజాతి విభేదాలు లేకుండా అందరికీ కూడా సంఘంలో స్థానం కల్పించింది. 4 వర్ణాల వారికి కూడా జాతి భేదాలు లేకుండా అందరికీ సంఘంలో స్థానం కల్పించింది. అంటే బ్రాహ్మణులే చేరాలి ఇందులో, మిగతా క్షత్రియులు, శూద్రులు చేరకూడదు అనేటటువంటి ఏమీ ఆంక్షలు విధించలేదన్నమాట. ఇందులో స్త్రీలకు కూడా ఇతడు ప్రవేశార్హత ఇవ్వడం జరిగింది. బౌద్ధ మతానికి ఇవి మూల ఆకర్షణలుగా నిలిచినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ ఒకటైతే ఇక్కడ స్త్రీలకు కూడా బౌద్ధ మతంలో చేయడానికి ప్రవేశార్హత అనేది కల్పించడం జరిగింది. ఇందుకు బౌద్ధ సంఘం అనేది చాలా ప్రతీకగా నిలిచినట్లు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా
ఇక్కడ పాలీ భాష ద్వారా మాత్రమే పాలీ భాషలో మాత్రమే ఇక్కడ బుద్ధుడు తన యొక్క బోధనలు అనేవి ప్రచారం చేయడం అనేది ఎక్కువగా జనాదరణ పొందినట్లుగా తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత బౌద్ధ సంఘంలో చేరినటువంటి సభ్యులందరూ కూడా ఆశ్రమ నివాసం కొనసాగిస్తామని, దారిద్ర్యం స్వీకరిస్తామని, విశ్వాసంతో ఉంటామని ప్రమాణం చేయాలన్నమాట. ఏమిటి, బౌద్ధ సంఘంలో చేరినటువంటి సభ్యులు ఆశ్రమ నివాసం కొనసాగిస్తామని, ఆశ్రమంలో ఉంటామని, దారిద్ర్యం స్వీకరిస్తామని, విశ్వాసంతో ఉంటామని ప్రమాణం చేయాలి. బౌద్ధమత శరణ్యాలైనటువంటి త్రిశరణ్యాన్ని కూడా ఇక్కడ ఆశ్రయించాలన్నమాట. ఏంటి అంటే సంఘ ధర్మాలకు మూలమైనవి ఏంటంటే ఇక్కడ త్రిశరణ్యాలు. అవేంటి, బుద్ధం శరణం గచ్చామి, రెండు సంఘం శరణం గచ్చామి, మూడు ధర్మం శరణం గచ్చామి. ఇవి బౌద్ధ మతస్థులకు ప్రధాన నిర్దేశకాలుగా చెప్పవచ్చు అనమాట. బుద్ధిని వేడుకో, సంఘాన్ని వేడుకో, ధర్మాన్ని వేడుకో, ఈ మూడు నీకు మేలు చేస్తాయని ఇతడు చెప్పినటువంటి మూడు త్రిశరణ్యాలుగా చెప్పవచ్చు అనమాట. అటు బుద్ధుడు అంతేకాకుండా మగధ, కోసల రాజ్యాల్లో విస్తృతంగా పర్యటించినట్టే తన యొక్క బోధనని ప్రచారం చేయడానికి అనేక ప్రాంతాలకు కూడా ఇతడు పర్యటించినట్లుగా తెలుస్తుంది. అజాత శత్రువు, ప్రసేనజిత్తు మొదలైన రాజులందరూ కూడా ఇక్కడ ఏ మతాన్ని అవలంబించారు అంటే బౌద్ధ మతాన్ని అవలంబించినట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకా అందువల్ల కర్షకులు, నిరుద్యోగులు బౌద్ధ మతాన్ని కూడా వీరు కూడా గౌరవించారు. ఆర్యులేమో యజ్ఞయాగాది క్రతువులు, జరిగే పశుబలి హింసా పద్ధతులు, వైశ్యులు, వ్యవసాయదారులు ఇటన్నింటినీ కూడా నిరసించారు. బుద్ధుడి జీవిత కాలంలోనే బౌద్ధ మతము భారతదేశము ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి మగధ, కోసల, కౌశాంబి రాజ్యాల్లో, లిచ్చవి, శాక్య రాజ్యాల్లో అతి త్వరితగతిన వ్యాపించింది. తర్వాత యుగాల్లో మధ్య ఆసియా, పశ్చిమాసియా, శ్రీలంక, టిబెట్, చైనా, బర్మా, జపాన్ వంటి దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. బౌద్ధ మత వ్యాప్తి తర్వాత కాలంలో అశోకుడు, కనిష్కుడు వంటి తోడ్పడిందనమాట. బౌద్ధ మత భిక్షువులు, బౌద్ధ సంఘాలు మతవ్యాప్తిని జయంగా ఇక్కడ వీళ్ళు ఎంచుకున్నట్లు తెలిసింది. వారి ఏకైక లక్ష్యం ఏంటంటే మత ప్రచారం మాత్రమే. బౌద్ధ భిక్షువులు, సన్యాసులు భిక్షాటనతో జీవితం గడుపుతూ ఆదర్శప్రాయమైనటువంటి నడవడితోటి మత ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. అంటే వీరి ప్రవర్తన, సేవాభావాలు ఆకర్షితులైనటువంటి ప్రజలు ఈ యొక్క బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించారన్నమాట. మత ప్రచారంతో పాటు విద్య, వైద్య సేవలు అందించడం ద్వారా బౌద్ధ విహారాలు అనేవి విశిష్ట పాత్రలను పోషించినట్లుగా తెలుస్తుంది. తక్షశిల, నలంద మొదలైనటువంటి బౌద్ధ విద్యా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాయి. చైనా యాత్రికుడైనటువంటి యువాన్ చాంగ్ నలంద విద్యార్థిగా చేరడం అనేది ఈ విద్యాలయ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఈ విధంగా బౌద్ధ మతం అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే అనేక ఆదరణ అనేది ఈ యొక్క బౌద్ధ మతానికి లభించడం, అనేక ప్రాంతాలు పర్యటించడము, అంతేకాకుండా తను బోధించేటప్పుడు చాలా ఉదారత, ప్రశాంతత, ఎలాంటి వాదన పటమకు కానీ ఉద్రేకానికి కానీ లోను కాకుండా దాదాపు 40 సంవత్సరాలు ఇతడు తన యొక్క బోధనల్ని వ్యాప్తి చేసినట్లుగా, అంతేకాకుండా అందరికీ అర్థమయ్యేటటువంటి పాలీ భాషలో బోధించడం, ఈ విధంగా అనేక కారణాల వల్ల బౌద్ధ మతం అనేది వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎక్కువగా బహుళ ప్రజాదరణ అనేది పొందింది. సామాజిక పూజా విధానాలు అనేవి అవలంబించడం వల్లనే ఈ మతం పట్ల ఎక్కువగా ఆకర్షితులైనట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా బౌద్ధ మతం సంఘంలో చేరేటటువంటి సభ్యులు ఆశ్రమ నివాసం కొనసాగిస్తామని, దారిద్ర్యం స్వీకరిస్తామని, అంతేకాకుండా విశ్వాసంతో ఉంటామని ప్రమాణం చేయాలి. ఇవే కాకుండా బౌద్ధ మత శరణ్యాలైనటువంటి త్రిశరణ్యాలను కూడా వీళ్ళు ఆశ్రయించాలి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేటటువంటి ఈ మూడింటిని కూడా బౌద్ధ మతస్థులకు ప్రధాన నిర్దేశకాలైనవి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి కోసం అనేక దేశాలు, అనేక ప్రాంతాలు కూడా పర్యటించడం జరిగింది. మగధ, కోసల రాజ్యాల్లో కూడా ఈ యొక్క బౌద్ధ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి మగధ, కోసల, కౌశాంబి రాజ్యాల్లో కూడా ఈ యొక్క బౌద్ధ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందనమాట. బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి చక్రవర్తులు ఎవరంటే అశోకుడు, కనిష్కుడు, వీళ్ళందరూ కూడా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేసినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా మొదలైన తక్షశిల, నలంద, వల్లభి అనేటటువంటి బౌద్ధ విద్యా కేంద్రాలు కూడా అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం జరిగిందనమాట. అటు చివరిగా బౌద్ధ మత మహాసభలు. ఇక్కడ బౌద్ధ మత మూల గ్రంథాలైనటువంటి త్రిపీఠకాలను, ఇతర గ్రంథాలను 4 ధర్మ సంగీతులుగా సంకలనం చేయడం జరిగిందనమాట. ఇవి బౌద్ధమత ప్రచారానికి, వ్యాప్తికి సభలు ఎంతగానో దోహదం చేస్తాయి. బుద్ధుడి మహాపరినిర్యానంతరం అంటే క్రీస్తుపూర్వం 487లో రాజగృహం వద్ద అజాతశత్రు కాలంలో రాజగృహంలో
మహాకశ్యపుడు అధ్యక్షతన మొదటి బౌద్ధ మత మహాసభని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. రెండో సభని అశోకుడి కాలంలో కాలాశోకిలో రెండో బౌద్ధ మత మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. మూడోది కనిష్కుని కాలంలో కుందలవనంలో వసుమిత్రుని అధ్యక్షతన అశ్వఘోషిని ఉపాధ్యక్షతన నాలుగో బౌద్ధ మత మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగోది అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో నాలుగో బౌద్ధ మత మహాసభని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా నాలుగు మహాసభల్ని కూడా బుద్ధుడి మహాపరినిర్యానంతరము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాతనే బౌద్ధ మతంలో హీనయాన మహాయాన మతాలలో చీలికలు అనేవి ఏర్పడడం జరిగింది. చివరికి టిబెట్లోని తారనాథుని ఆధ్వర్యంలో తాంత్రికయానం వజ్రయానం అనేటటువంటి పేరుతో బౌద్ధ మతం మరో శాఖగా చీలిపోయింది. జైన బౌద్ధ మతాలలోని పోలికలను తేడాలను వాటి విశిష్టతను గురించి చెప్పవచ్చు అన్నమాట.